हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मधु ड्रीम फ्लावर्स। मी अंदर की गुड ईवनिंग। एम चेस्तुन्नारु मी अंदरू? नेनैते वेड़ी वेड़ीगा अल्लम टी पेट्टदाम अनुकुंटुन्ना, एंदुकंटे वातावरणं बागोलेदु कदा, अंदुकनेसि इवाळ कोंचेम वेड़ी वेड़ीगा अल्लम टी पेट्टुकोवालनिपिस्तुंदि। अदि मी अंदरितो षेर चेसुकुंटुन्नानु फ्रेंड्स। ओके चूडंडि, अल्लम टी कोसम अल्लान्नी ई रोटिलो वेसी दंचि पेट्टेसानु। पालु कागुतुन्नायि, पालु कोंचेम कागडं स्टार्ट अयिन तर्वात टी पौडर वेद्दां। चूडंडि फ्रेंड्स, ई टी अयिते टी पौडर वेसेसानु। दींट्लो दाल्चिन चेक्क नील इला विच्चेसि ఒక రెండు మూడు వేసుకోవాలి। అలాగే మిరియాలు లవంగాలు। ఓకే, ఇప్పుడు ఉన్న ఈ కరోనా సిచువేషన్ లో ఇలాంటి టీ తాగడం అనేది చాలా మంచిది। ఓకే, మీరందరూ ఏం చేస్తున్నారు? మనం ప్రెజెంట్ అయితే ఇవన్నీ జరుగుతున్నవన్నీ వింటూ ఉంటే, చూస్తూ ఉంటే మనసు అయితే చాలా బాధేస్తుంది। న్యూస్ ఛానల్స్ చూడాలన్నా కూడా భయం వేస్తుంది। ఓకే, కాబట్టి మనం మన జాగ్రత్తలో ఉంటూ మన వాళ్ళందరి జాగ్రత్తల్ని వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడం అనేది మనకు వెరీ 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 ఇంపార్టెంట్। ఓకే, ఈ అల్లం టీ అనేది ఇది కొంచెం టీ బాగా మరిగిన తర్వాత మనం దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లాన్ని వేసేద్దాం। ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, బాగా మరుగుతున్న టీ ఎలా గుమగుమలు వస్తున్నాయో। ఎప్పుడైనా సరే మనకు గొంతులో ఇన్ఫెక్షన్ లాగా కానీ జలుబు చేసి మన వాయిస్లో తేడా గమనించినప్పుడు లేదా బాగా ముక్కులు బిగేసి మనకు ఏమి అసలు ఎటువంటి స్మెల్ తెలియకుండా ఉన్న ఇబ్బందిగా అనిపించినప్పుడు ఇలాంటివి ఒకసారి తాగితే లేదా మిరియాల కషాయం తాగినా మనకు ఎంబడే రిలీఫ్ అనేది వస్తుంది। ఓకే ఫ్రెండ్స్, చూడండి, నాకైతే ఈ రోల్తో ఈ రోల్ అంటే చాలా చాలా ఇష్టం। కానీ నేను చాలాసార్లు షాప్కి వెళ్ళినప్పుడు కొందామనుకుంటాను కానీ కొనేదాన్ని కాదు। నాకు చాలా ఇష్టం అనేసి మా అన్నయ్య దీన్ని కొనిచ్చారు 250 రూపీస్, చాలా చాలా బాగుంది। నేను ఎన్నిసార్లు చూసి అంత ఇంపార్టెంట్ కాదు అనుకునేదాన్ని, కానీ ఇలాంటి రోటీలో దంచుకోవడం అనేది చాలా మంచిది। ఇది మా అన్నయ్య కొనిచ్చారు, ఈ చాలా ఒక 2 ఇయర్స్ అయింది దీన్ని కొని। ఓకే ఫ్రెండ్స్, చూడండి, మన మసాలా టీ అయితే రెడీ అవుతుంది। ఈవినింగ్ అయింది కదా, వాతావరణం కూల్గా ఉంది। ఒక 2 డేస్ నుంచి వాతావరణం బాగా చల్లగానే ఉంది। ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్స్ ఇవ్వడం మర్చిపోవద్దు, బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు। ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ఏ వీడియోస్ అయినా అప్లోడ్ చేసే ఏ వీడియోస్ అయినా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి। ఓకే, మీరు వాటిని చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి, నా కామెంట్స్ని ఇవ్వండి। ఓకే, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు డ్రీమ్ ఫ్లవర్స్। ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా మరిగిన తర్వాత దీన్ని షుగర్ వేసుకొని మనం తాగేసేయడమే। షుగర్ కూడా లిమిట్గా వాడుకోండి। ఓకే, నేను కూడా లిమిట్గానే వేస్తాను। ఓకే ఫ్రెండ్స్, ఒకసారి బాగా మరిగిన తర్వాత దీంట్లో షుగర్ అనేది స్టార్ట్ చేస్తాం। ఫ్రెండ్స్ చూడండి, నేనైతే టీ తాజ్మహల్ టీ వాడతాను, తాజ్మహల్ టీ అండ్ కాఫీ పౌడర్। మనకి కాఫీ పౌడర్ తయారు చేసే షాప్లో దొరుకుతుంది కదా, ఇది ఫిల్టర్ కాఫీ పౌడర్, అట్లాగే కాంటినెంటల్ కూడా యూజ్ చేస్తాను।
మూడు కంపల్సరీగా వాడతాను నేనైతే. ఫిల్టర్ కాఫీ నచ్చలేదనుకోండి టీ వాడతాను, టీ నచ్చలేదనుకోండి కాంటినెంటల్ వాడతాను. ఓకే ఫ్రెండ్స్, మన ఇంట్లో ఏ ఈ మూడు అందుబాటులో ఉంటే మనకి నచ్చినవి, మనకి ఏది నచ్చినా లేదంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా వాళ్ళకి ఇవన్నీ, వాళ్ళకి ఏది వాళ్ళు ఏవైతే తాగుతారని అని తెలిస్తే మనకు మనం అవి వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఎర్లీ మార్నింగ్ లెమన్ జింజర్తో కలిపి హాట్ వాటర్ తీసుకుంటాం కదా ఎర్లీ మార్నింగ్, ఇది ఇది కూడా వాడతాను నేను. మనందరం కంపల్సరీ ఇవన్నీ పాటిస్తాం కదా, అట్లాగే ఇలాంటి టీలు కూడా చేసుకొని తాగండి, హెల్దీగా ఉండండి. ఓకే, మన టీ అయితే రెడీ అయ్యాయి, ఇంకా అందరికీ ఇచ్చేయడమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గుమగుమలాడే మసాలా టీ అయితే రెడీ అయింది. మీరందరూ కూడా నేను చేసిన విధంగా, నేను చూపించిన విధంగా చేసుకొని మీరందరూ కూడా తాగి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మీ మధు, మధు స్ట్రీమ్ ఫ్లవర్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.